Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుతో పాటు హైదరాబాద్ వెళ్ళి కిడ్నాప్ కోసం అఖిలప్రియ ప్లాన్ ఇదే. ప్రవీణ్ రావు ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ పాత్ర మరింత స్పష్టంగా ముందుకొచ్చింది. కిడ్నాప్ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఆమె గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెనకే అఖిలప్రియ గుంటూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 5 లేదా 6వ తేదీన కిడ్నాప్ చేయాలని భార్గవరామ్ గుంటూరు శ్రీనులకు అఖిలప్రియ సూచించినట్లు చెబుతున్నారు. జనవరి 4వ తేదీన ఆమె తన భర్త భార్గవరామ్ నిర్వహిస్తున్న ఎంజీఎం స్కూల్ చేరుకున్నారు. స్కూల్లో రోజంతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలప్రియ భార్గవరామ్ గుంటూరు శ్రీనులతో పాటు గుంటూరు విజయవాడల నుంచి వచ్చిన ఇతర నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎప్పుడు ఎలా కిడ్నాప్ చేయాలనే విషయంపై పక్కా ప్రణాళిక వేసుకున్నారు. జనవరి 5వ తేదీనే కిడ్నాప్ చేయాలని ఆ సమావేశంలో అఖిలప్రియ చెప్పారు. జనవరి 5వ తేదీ ఉదయం ఆమె అమరావతికి వెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు శ్రీను ఆమెకు ఫోన్ చేశాడు. కిడ్నాప్కు అంతా రెడీగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ బయలుదేరారు. అదే సమయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసానికి బయలుదేరారు. ఆయన కోసం ట్రాఫిక్ క్లియర్ చేయడంతో చంద్రబాబు కాన్వాయ్ వెనకే అఖిలప్రియ తన కారును పోనివ్వాలని డ్రైవర్కు చెప్పి వేగంగా విజయవాడ దాటేశారు. ఇదిలా ఉంటే కిడ్నాప్ వ్యవహారంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న భార్గవరామ్ తల్లి కిరణ్మాయ్, సోదరుడు చంద్రహాస్ పరారీలో ఉన్నారు. కిడ్నాప్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఐటీ అధికారులుగా నటించిన సిద్ధార్థ్, కృష్ణవంశీ, కృష్ణ చైతన్య, దేవి ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఉంటున్న సిద్ధార్థ్ నిరుడు డిసెంబర్లో 2 సార్లు హైదరాబాద్ వచ్చి భార్గవరామ్తో కిడ్నాప్ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.